ప్రసవానికి రాకుంటే పథకాల కోత పోయే కాలం వస్తే గిట్లే ఉంటాయి గిట్లే ఉంటాయి పోయే కాలం వస్తే ఈ వార్త చదువుదాం ప్రసవానికి రాకుంటే పథకాల కోత డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకి రావాలని ఆశ ఏఎన్ఎంల హెచ్చరికలు కలకలం రేపుతున్న వైద్య శాఖ సర్క్యులర్ గర్భిణీలో ఓపీ వివరాలు పంపాలని ప్రైవేట్ ఆసుపత్రుల వారికి ఆదేశాలు ఆ చిరునామాల్లోని ఇళ్లకు వైద్య సిబ్బంది సర్కారీలో కాన్పులు పెంచేందుకు పాట్లు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే సరికాదంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు మీరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలి కాదని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారో సర్కారు నుంచి వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయి ఇకపై మీ ఇష్టం ఇది ఖమ్మం జిల్లాలోని ఓ గర్భిణికి వైద్య శాఖ సిబ్బంది నుంచి వచ్చిన హెచ్చరిక ఇదొక్క ఘటనే కాదు చాలా జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గర్భిణీల ఇళ్లకు వెళ్ళి మరీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏం చేయాలమ్మా అంటే ఇక్కడ ఆశా వర్కర్లు ఏ నెంబర్లను అనలేం పైకి వెళ్ళి వీళ్ళకి ఫోర్స్ ఉంటుంది వీళ్ళకి టార్గెట్లు పెట్టింటారు మీ ఏరియాలో ఇంతమందిని చేయాలి చూడ గర్వం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేయాలి చూడండి అని చెప్పేసి ఇక్కడ ఆశా ఏ నెంబర్లను రాసిండ్రు కానీ దీని వెనుక వైద్య శాఖ ఉంటుంది దీని వెనుక వైద్య శాఖ ఉంటుంది ఇబ్రాహీంపట్నంలో జంపురి ఇదే కదా మీ ప్ర మీదే కదా ఎన్ని ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేసి ఎంతమందిని చంపుతారు వాటి పరిస్థితి ఏంటి ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ మీరు ఇల్లు సర్దుకునాలి సర్దు పెట్టుకోవాలి కదా ఏ మాట నమ్మాలి వైద్య శాఖకు సంబంధించి ఏ మాట నమ్మాలి ఐదు సంవత్సరాల క్రితం ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియాని కూడగొట్టి అద్భుతమైన బిల్డింగ్ కడతా చెప్పిన కేసీఆర్ మాటలు నమ్మాలనా తెలంగాణ చుట్టూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ని నమ్మాలా తెలంగాణలో ఆడబిడ్డల వైపు చూస్తే గుడ్లు బీకేస్తా అన్న కేసీఆర్ని నమ్మాలనా పాపం ప్రసవానికి పోతే కుట్లేనికి రాక చంపిన మిమ్మల్ని నమ్మాలనా ఎవరిని నమ్మి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి ఎవరిని నమ్మి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి మీ గొప్పలు చెప్పుకోవడానికి బలి చేయకండి ఎట్లాగో ప్రభుత్వాసుపత్రికి వస్తుండ్రు మీరు మీరు ఆలో ఆరోగ్యశ్రీని చంపేస్తారు కదా ఈ ప్రైవేట్ హాస్పిటల్ దో దోపిడీని ఎట్లా తట్టుకుంటారు తట్టుకోరు మీ హాస్పిటల్స్కే వస్తారు ఎట్లాగో భయమో సావో బతుకో వస్తున్నారు ఈ బెదిరింపులేంది అసలు